అంతేకాదు, ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు. వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతు కట్టి లంకాపట్టణానికి వెడదాం, యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అనుకునే పక్కనే ఉప్పూర్ అని ఒక క్షేత్రం, ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరు ఎడుతూ ఉంటారు. ఉప్పూర్లో విఘ్నేశ్వరుడికి గుడి ఉండదు, తొండి వినాయకుడు అంటారు. ఆయన పందిట్లో ఉంటాడు, తాటాకు పందిట్లో ఉంటాడు. ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు. ఆ ఉప్పూరు పక్కనే ఉంది, నవపాషాణం పక్కన. ఆ ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతు కడుతున్నానన్నాడు. వెంటనే మేనమావ కదా, మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు, మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు, అందుకని మేనమావని అంటే ఒప్పుకోడు. అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అన్నాడు, ఇక్కడి నుంచి కట్టద్దు, ఇక్కడి నుంచి సేతు కడితే చాలా దూరం అవుతుంది, ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్ళి అక్కడి నుంచి సేతు కట్టు, కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది, నీకు కష్టం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది, లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేరుతుంది, అందుకని అక్కడి నుంచి సేతు కట్టన్నాడు. అక్కడి నుంచి రాముడు సేతు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు. కానీ విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు, కానీ అక్కడ గుడి కడదామన్నా, గోడ కడదామన్నా, తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు, విఘ్నం వస్తుంది. ఎందుకని అంటే చాలామందికి కలలో కనపడి చెప్పాడు, నా మేనమావ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ పెట్టుకుని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతు కట్టడానికి నన్ను పూజ చేశాడు, అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తుంటాడు, అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను, పందిట్లోనే ఉంటాను. ఆయన ఎలా అరణ్యవాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూర్లో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పంది